చల్లగా సమ్మగా ఉందరా అంతేలేండి బాబు కొడుకులు విడిపోయారు కదా మీకు సమ్మగానే ఉంటది అన్ సీజన్లో పుట్టిన వాళ్ళం కదా సార్ భాయ్ ఆఫ్ సీజన్లో అంచెదో నీకు నాకేంట్రా కమ్మడి సీజన్లో పుట్టినండి సరేగానే ఒక కమ్మడి కజ్జప్రా అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారండి వాళ్ళిద్దరు జాయింట్ గా రత్నాల వ్యాపారం చేసేవాళ్ళండి ఒకరోజు వాళ్ళిద్దరు పట్టణానికి బయలుదేరారండి ఇదేదో నా కథలాగా ఉందేంట్రా సెంటర్లు చేంజ్ అవుతులేండి ఇలా వాళ్ళిద్దరు కలిసి అడవిలో పోతుండగా 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 సడన్ గా ఒకడు కాలు సరి కూతురు పడిపోయాడండి అరే పాపం కాలు ఇరిగిపోయిందండి ఒక్కడు కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడండి అప్పుడు ఆ రెండో వాడు కాలు ఇరిగినోడి దగ్గర ఉన్న రత్నాన్ని కాజేసి పారిపోయాడండి ఆ తర్వాత ఆ పారిపోతున్న దొంగలు పట్టుకుని పీక పిసికి చంపేసి ఆడి దగ్గర ఉన్న రత్నాలు తీసుకుని వాళ్ళు పారిపోయారండి అంటే కాళ్ళు ఎరగొట్టించుకుంది చక్రపాణి పీక పిసికి చంపించుకుంది నేను ఇయ్యే కదా రెండు పాత్రలు అంతేకదండి మరి కానీ మీరు భలే సురుకండి ఇట్టే పట్టేస్తారు నువ్వు మాత్రం కథలు ఎంత అందంగా అల్లుతావో అటవలేంటి నాన్న అగో ఏమిటి వదినది అక్కడ అన్నయ్య ఇక్కడ నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా కూర్చున్నారు పోనీ నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి మన అబ్బాయిని మన ఇంటికి పంపించమని అడగనా వీడున్నాడంటే ఈ ఇంటి అల్లుడు అవ్వగలడే గాని కొడుకు అవ్వగలడా చెప్పు వదినా ఆ కార్డు ఇవ్వమ్మా ఇవ్వమ్మా నువ్వు ఇంటికి వెళ్ళు రెండు ప్యాకెట్లు పాల పీకతో పిల్లాడి జీవితం స్టార్ట్ అయినట్లు పాల ప్యాకెట్తో నీ గరీబ్ బతుకు షురు అయిందిలే ఏమో అనుకున్నా గాని నువ్వు మనగానివే మా అన్న నిన్ను రూపాయి దానం చేయమంటే నువ్వు జీవితమే దానం చేసినావు గట్ల మాట మీద నిలబడేటోటంటే నేను ప్రాణమే ఇస్తా ఏ రాధాబాయ్ అక్కడతో పులుస్తా పెట్టు ముందుకు పరిగెత్తికెళ్ళి మనసు పారేసుకుంటే మిరపకాయ బజ్జీలో బజ్జీ తినేసి కాడన పడేసినట్టు పడేస్తారు డబ్బు నరసమ్మ ఏం గురు ఈ పెద్ద మనిషి మారాడంటే నమ్ముతావంటరా నేనే కాదు గురు బుద్ధున్నోడు ఎవడూ నమ్మడు వీడెక్కడికి ఎందుకు వచ్చాడు అనుకున్నావు ఎందుకు గురు వీళ్ళ నాన్న మర్దర్ చేశాడు కదా ఈ పిచ్చోళ్ళు ఆ కేసు పెట్టకుండా ఉండటానికి నాటకం ఆడుతున్నాడు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావు నోరు మూసుకో మోస్తా గాని నువ్వేదో రంగారావు కుటుంబాన్ని ఆదుకోవటానికి వచ్చావంట కదా నాకు కొంచెం ఒళ్ళు పట్టు డబ్బులు ఇస్తాను అవి తీసుకెళ్ళి వాళ్ళ కష్ట గంజి నీళ్ళు పోయమ్మ నేను ఇక్కడికి వచ్చింది పాత గాయాన్ని మానపడం కోసం కొత్త గాయం చేయడం కోసం కాదు అధికారంతో నాకు ఊస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు ఈ ఫ్యాక్టరీలో అపాయింటింగ్ అథారిటీ నేను నాకు తెలియకుండా ఎవడిచ్చాడు ఈ ఉద్యోగం కార్మిక కుటుంబంలో ఒక వ్యక్తి మరణిస్తే అదే కుటుంబంలో అర్హతలు ఉన్న వ్యక్తికి మీ ఫ్యాక్టరీ రూల్స్ ప్రకారం ఉద్యోగం ఇవ్వాలి నాకు నచ్చిన వాళ్ళను డిస్మిస్ చేసే హక్కు నాకుంది నిన్ను తీసేశాను వెళ్ళొచ్చు తీసేయడానికి నేను కాంట్రాక్ట్ కూలీని కాదు సరైన కారణం ఉండాలి నా కొడుకు నా ఫ్యాక్టరీలో ఆఫ్టాల్ ఒక కార్మికుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు నేను మీ కొడుకుని కాదు నా ఇంటి పేరు మారిపోయింది కానీ నీ ఒంటో రక్తం మారలేదు
అది నాకు తినే తిండిని బట్టి నెత్తురు మారుతుంది ప్రస్తుతం నా ఒంట్లో ఉంది ఫారిన్ విస్కీ రక్తం కాదు దొడ్డు కారం నెత్తురు పిచ్చివాడ ఈ ప్రపంచం పేదవాళ్ళద కాదురా ఉన్నవాళ్ళ ఉన్నవాళ్ళదా ఒకసారి వెనక్కి తిరిగి ప్రపంచ పటాన్ని చూడండి ఆరు ఖండాలు పేదవాళ్ళతో నిండిపోతే మీ ఉన్నవాళ్ళందరినీ కుప్పగా పోసినా శ్రీలంక తుండరు ఒక్కడే అయినా శాసించాధికారం రాజుడే శ్రీమంతులకే సుఖపడే జాతకం రాశాడా భగవంతుడు రాజ్యాల్ని రాజుల్ని తలకిందులు చేసిన విప్లవకారుల్ని శ్రీమంతులకు సింహస్వప్నాలైన స్వామికుల్ని పుట్టించింది ఆ భగవంతుడే ఓట మీదకు నా అదృష్టవంతుడి నేను నాతో పంతానికి దిగితే మీరే ఏదో ఒక రోజు ఏసీ విషయంలో గుర్తుకొచ్చో పెంచికారులు జ్ఞాపకానికి వచ్చో ఈ ఆయిల్ కంపెనీ నైట్ షిఫ్ట్ని అసహించుకొని నా ఇల్లు వెతుక్కుంటూ నువ్వే వస్తా అది జన్మకు ఆవేశాన్ని ఆదర్శమనుకుంటున్నావు ఆవేశం చల్లారి అంచనాలు తారుమారైనప్పుడు ఈ నాన్న మాటే నిజమనుకునే రోజు వస్తుంది మనీ కంటే మానవత్వం గొప్పదని కూడబెట్టుకోవడం కంటే కూడు పెట్టడమే మంచిదని మీరే తెలుసుకుంటారు నేను దత్తత వెళ్ళినందుకు దెప్పిపోస్తున్న మీరే ఏదో ఒక రోజు ఈ ఫ్యాక్టరీని కార్మికులకు దారాదత్తం చేస్తారు మార్కెట్ లో ధరలన్నీ మండిపోతున్నాయి కేజీ ఉల్లిపాయలు 14 రూపాయల చక్కెర ధర చుక్కలు అంటుకుంటుంది మినపప్పు స్టాకు లేదు గోధుమ పిండి నిండా అమ్మ రుక్మిణి ఈ స్వీట్ తీసుకో తీసుకో అమ్మా రుక్మిణి అమ్మా ఎవర్రా నీకు అమ్మా లక్ష్మి ఇష్టం లేకపోతే దత్తత ఆ రోజే అయిపోయొచ్చుగా ఎందుకు కొడుకున్నావు కొడుకు లేని లోటు మన కుటుంబానికే కాదండి ఆ కుటుంబానికి కూడా తెలియాలని ఆ రోజు ఊరుకున్నాను చేసిన పనికి అర్థమేమిట్రా ధర్మం శ్రీరామచంద్రుడు ఆచరించిన హైందవ ధర్మం శ్రావణ కుమారుడనే మునికుమారుణ్ణి దశరథుడు తెలియకుండానే చంపాడు కొడుకుని పోగొట్టి దెబ్బతులు నువ్వు మాలాగే పుత్రశోకంతో విలపిస్తావని శపించారు ఆ శాపం మూలంగానే దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్ళమన్నాడు తప్పు చేసిన నీ తండ్రికి నువ్వు దూరం కావచ్చు కాని ఏ నేరమో చెయ్యని నాకెందుకీ శిక్ష ఇదేమి న్యాయంరా ఇది న్యాయమా అని ఆనాడు కౌచల్య రాముణ్ణి అడగలేదమ్మా నేను ఈ జాగం చేసింది గొప్పవాణ్ణి కావాలని కాదు ఆ ఇంటి ఉసురు నీ ఇంటికి శాపం కాకూడదని ఆ తల్లిదండ్రులకు దత్తుణ్ణయ్యాను నీ ఆస్తంతా అమ్మినా ఆ తల్లిదండ్రులకు తలకొరిగి పెట్టే కొడుకుని తెచ్చివ్వలేవు అందుకే మోగవేదన అనుభవిస్తున్న తల్లికి నేను కొడుకుని కావాలని ఆశీర్వదించమ్మా ముందర కాళ్ళకు బంధ వేయడం అనేది ఇంతకు ముందు విన్నాను ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అమ్మగారు మీ వెండి కుంకుమ భరణ మర్చిపోయి వెళ్ళిపోతున్నారు బంగారం లాంటి కొడుకే దూరం అయ్యాడు దాన్ని దేవుడి కానుక ఇచ్చేయండి నువ్వు నన్ను అమ్మ అని పిలవకపోయినా పర్వాలేదు ఇంతకు ముందు నిన్నెక్కడో చూసినట్టుందని మాత్రం అనకు బాబు ఏందంటావు చెప్పు ఇడ్లీ ఉందా ప్లేట్ ఎంత 3 రూపాయలు ఆకులో పెడతారా ప్లేట్ లో పెడతారా ప్లేట్ లో అది మామూలు ప్లేట్ లో కాదు స్టీల్ ప్లేట్ లో మంచినీళ్ళు కూడా ఇస్తాం ఫ్రీగా స్టీల్ గ్లాస్ లో అది చిదంబరం హోటల్ స్పెషాలిటీ ఆహా నీ మాట మీద నా నమ్మకం ఏంటి ఈ చిదంబరం మాట అంటే మాటే అంత పెద్ద మాట మీద నిలబడేవాడు అయితే ఇదిగా ఈ కాగితం మీద సంతకం పెట్టవా ఏంటిది ప్రామిసరీ నోటు ఎందుకు ఎందుకంటే
మనిషి మీద మనిషికి నమ్మకం ఉండాలరా ఏదో సంతకం ఒకటండి మూడు పెట్టనరా బావా ఇప్పుడు నీ వంశం మీద నాకు నమ్మకం కుదిరింది బావా అగ్గది వెళ్ళి 15 ప్లేట్ ఇడ్లీ పెట్టరా 15 ప్లేట్లు ఇడ్లీయా ఏ నువ్వు తిన్నాక లేదు మా దొడ్లో గేదెలు కేయడానికి చెత్తవాగుడా పెళ్లి పెట్టరావా ఇలా ఇలా మామూలు ప్లేట్లు తీసుకొస్తామా అందులో స్పూన్లు తీసుకురా చేతులు తింటే మనకు అలవాట్లేదు వెళ్ళి ఎల్లవా ఇడ్లీ 45 రూపాయసా దట్ చీప్ చిచి చాలా చీప్ హోటల్ అన్నమాట ఇదో 50 రూపాయస్ 5 రూపాయలు టిప్ ను ఉంచుకో ఏం బడా అమ్మాజీ ఈ గోల్ సచ్చిగా తెరిచి పట్టుకో అది అట పట్టుకో ఆ ఒకటి ఇందులో మూడు పెట్టు పెట్ట మరి ఉండవయా ఉండ ఒరే 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 ప్లేట్లు గ్లాసులు గోల్ సెంటర్ బనాస్తున్నాడు తీ నువ్వే కదా చెప్పావు ప్లేట్ ఇడ్లీ 3 రూపాయలని 15 ప్లేట్లకు 45 రూపాయలు ఇచ్చాను 5 రూపాయలు టిప్ కూడా ఇచ్చాను కదా ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ తో కలిపి కాదు నువ్వు ఇలాంటి లిటిగేషన్ ఎడతావని తెలిసే ఈ కాగితం మీద సంతకం కూడా తీసుకున్నాను ఈ కాగితం కోర్టులో వేసాను అనుకో నిన్ను తీసుకెళ్లి జైల్లో పెడతారు అప్పుడు మేము ఇద్దరం జరగదు జరగదు రుక్మణి లే నే గుంజుతాంటి నే గుంజుతా లే నువ్వు అత్తమ్మకి సాయం చేయపో బొమ్మ టుట్టే గుంజుగురు ఏ రాధాబాయి చెయ్యస్తున్నావేంటి నీ సాయం కావాలి నీకే బాగానే ఉన్నావుగా షోడాకాయలాగా మా అన్న నా పెండ్లి చేస్తున్నంట చేసుకో మంచిదేగా నా పెండ్లి కొడుకు మంచోడు కాదు మంచోడు కాదంటే దొంగ కాదు గుండ కాదు మరెవరు ఆడొట్టి అవులగాడు మనకి ఏం తెలియదు ఇప్పుడు వాళ్ళని మా అన్న తోలుకొస్తాడు నువ్వు వాళ్ళకి మస్కా కొట్టాలి గట్లా చూస్తావేంటి ఆడపిల్లకి సాయం చేస్తే జరగ పుణ్యం వస్తుంది అయ్యా దా దా అమ్మా మనకు పెళ్లి పిల్లని చూపించకుంటారే మనం తీసుకొచ్చిన జాంగిరీలు మెత్తాడికి పాతులు ఉండు బిడ్డ ఆడపిల్లన్నాక జరంత సోకు చేసుకోవాలి కదా గట్లరా అవు మళ్ళా అయితే జరం మంచిగా చోటు చేయించి తీసుకురా తీసుకురండి అమ్మో ఇదేంటే ఇంకా పెళ్లి పిల్లను ఆడోళ్ళు తీసుకురాకుంటా మొదటి పెళ్ళేగా అందుకని సిగ్గుపడుతుంది ఒక పాట రాదమ్మా ఆకు చాటు పింద తడిచే కోక మాటు పిల్ల తడిచే ఆకాశ గంగొచ్చింది సంతోషం వస్తే అంతే పక్కాలని వాటేసుకుంటుంది ఏంటి పక్కన ఎవరికి వాళ్ళకి ఇంకా వాటేసుకుంటా ఆకురాలు ఉంటేనే వాటేసుకుంటుంది చెప్పకుండానే లేచిపోయింది ఇదైతే నా కన్న ముందే లేచిపోయాడు నీ సంబంధం నాకు అందు అమ్మో ఈ సంబంధం నాకు అదే చెప్పారు కదా ఈ సంబంధం నాకు అద్దు నాయన పోదాం పాండ్రి అమ్మా జల్ది పోదాం పాండ్రి ఇంకొక మీద గిట్ట 70 mm సైన్మా చూపించేటట్టున్నాడు నా జన్మలకి ఇతడి సంబంధం బావా ఇదేంటి అట్లా చూసుకుంటే ఇట్లా ఉరుకుతున్నావు నా చెల్లెలు గిట్ట నచ్చలేదా నీ చెల్లెలకి ఏమన్నా జబర్దస్త్ ఉన్నది కాలి నాతో కట్టించుకుంటదట ఏమన్నావురా సాలే అంటే నా చెల్లెలు బజార్ మనిషి అంటావురా తేరి పైసలు పైసలు ఆడి పైసలు రా అమ్మో యాడి పైసలా నీ చెల్లెలి నాకు ఇచ్చి పెళ్లి చేస్తే నేను ఎదురు పైసలు తీసుకోలే అవు దా పైసలు మరి కళ్ళు ఎవరు దాగిండ్రా ఎవరు దాగిండు నేను పైసలు అన్ని కథం అయిపోయినాయి కావాలి నాకే కాలే నా పైసలు నాకి పైసలు కావాలి ఇక్కడ రంగారావు ఎవరు నేనే
రెండు వారాల క్రితం ఈ కాలనీలో మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు కదూ మాట్లాడరే సే ఎస్ ఆర్ నో అవునండి రేపు కోర్టులో హియరింగ్ ఉంది మీరు వచ్చి సాక్ష్యం చెప్పాలి కేసు ఎవరు పెట్టారు నేనే నేను ఆయన దత్తపుత్రుణ్ణి రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబుతాను ఓకే ఏంటి బే గట్లా చూస్తున్నావు రాజా వాళ్ళ నాయన మీద కేసు లేకుండా చెయ్యి నీకి నాటుకోడింటున్నావు కదా ఇప్పుడేమంటావు ఆ కోర్టులో శిక్ష పడాలిగా Yes, proceed. ఆయన ఎవరు నా మాజీ తండ్రి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఉంటారు కానీ మాజీ తండ్రులు కూడా ఉంటారా ఒక భార్యను భర్త వదిలేస్తే ఆ భార్యకు ఆ భర్త ఏమవుతాడు మాజీ భర్త ఒక తండ్రిని ఒక కొడుకు వదిలేస్తే ఇది భార్య భర్తల సంబంధం కాదు రక్త సంబంధం ఎలా దిగిపోతుంది హిందూ వారసత్వ చట్టంలో ఒక ఇంట్లో పుట్టిన సంతానం ధర్మబద్ధంగా మరో ఇంటికి వెళితే ఏమంటారు దత్త అంటారు దత్త తల్లిని కొడుకు ఆ ఇంటికి ఏమవుతాడు దత్తపుత్రుడు అవుతాడు లా చదువుకున్నారు ఎందుకు ఇవన్నీ నాతో చెప్పించుకుంటారు ఇది కోర్టు ఇక్కడ ఈలలు వేయకూడదు ప్రొసీడ్ హత్య జరిగిన రోజు మీరు ఈ నగరంలోనే లేరు కదా మీ తండ్రి గారు అదే మీ మాజీ తండ్రి గారు ఈ హత్య చేయించారని మీరు ఎలా నమ్ముతున్నారు నమ్మబట్టే ఎఫ్ఐఆర్ దశలోనే బుట్ట దాఖలు కాబోతున్న ఈ కేసుని కోర్టు వరకు తీసుకొచ్చాను గౌరవనీయులైన శ్రీ చక్రపాణి గారు ఈ హత్య చేయించారో లేదో ఆయన ధర్మపత్నిని ఆయన కూతుర్ని పిలిచి విచారించండి ఎస్ మీ భర్త చక్రపాణి గారు భాస్కర్ అనే కార్మికుని హత్య చేయించారా కోర్టులో అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పాలమ్మా చెప్పండి మీ భర్త భాస్కర్ని హత్య చేయించారా నాకు తెలీదు పోనీ మీ భర్త భాస్కర్ని హత్య చేయమని గోండాలతో చెప్పడం మీరు విన్నారా ఆయన అలా అనలేదు తెల్లవారేసరికి ఊరు వదిలి వెళ్ళకపోతే చంపేయమన్నారు తెల్లారేటప్పటికి మేము ఊరు వదిలి వెళ్ళిపోతాం బాబు నీ కాళ్ళ వేళ్ళ పడ్డ వినిపించుకోకుండా నా కొడుకుని దారుణంగా చంపేశారు మీరేం చెప్పదలుచుకున్నా ఫోన్లోకి వచ్చి చెప్పండి చెప్పండమ్మా మీ అబ్బాయి భాస్కర్ని ఎవరు చంపారు ఎలా చంపారు కన్న పేగు కళ్ళ ముందే తెగి నెత్తురు ఓడుతూ వేళ్లాడుతుంటే కొరివి పెట్టాల్సిన కొడుకు గిలగిలా తన్నుకుంటూ ఊపిరి వదిలితే చూసి చావకుండా బ్రతికున్న మమ్మల్ని ఏమని వర్ణించమంటారు ఎలా వివరించమంటారు నెక్స్ట్ విట్నెస్ ఏమ్మా నువ్వు భాస్కర్ ప్రేమించుకున్నారా అవును మీ పెళ్లికి మీ నాన్నగారు అంగీకరించలేదా అవును తనకే భాస్కర్ని మీ నాన్నగారు చంపేయమన్నారా తెల్లవారేలోపు ఇల్లు ఊరు ఖాళీ చేసి వెళ్ళకపోతే చంపేయమన్నారు నేను చంపమనలేదు బెదిరించమన్నాను అంతే ఈ కేసులో అసలు ముద్దాయిలు కిరాయిగా ఉండాలి నా క్లయింట్ వాళ్ళని కేవలం హతుణ్ణి బెదిరించడానికి మాత్రమే ఉపయోగించుకున్నాడు అన్న స్టేట్మెంట్ ఆల్రెడీ రికార్డ్ అయ్యింది కాబట్టి ఆ గుండాలు దొరికి నిజం చెప్పే వరకు ఈ కేసులో ప్రధాన ముద్ద అయినటువంటి నా క్లయింట్ ఈ నేరం చేశాడో లేదో కోర్టుకు తెలియదు అంతేకాకుండా ఎన్నో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న అనేక ఫ్యాక్టరీలకి నా క్లయింట్ అధినేత ఈయన గనక జైల్లో ఉంటే ఆ ఫ్యాక్టరీలన్నీ మూతబడిపోతాయి వాళ్ళందరూ తిండి లేని వాళ్ళు అయిపోతారు కాబట్టి ఓరానర్ నా క్లయింట్కి బెయిల్ మంజూరు చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను నిందితుడి కుటుంబ సభ్యులు కాకుండా బయట వారెవరైనా లక్ష రూపాయలు బాండు కట్టి ముద్దాయి ఈ ఊరు వదిలి వెళ్లడని హామీ ఇస్తే బెయిల్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంది నేను హామీ ఉంటాను యువరాన నువ్వెవరో తెలియకుండా బెయిల్ ఎలా ఇస్తారమ్మా యువరానర్ ఈమె నా కూతురు
పేరు కోట్లింగం. రాష్ట్రంలో పేరు మోసిన పారిశ్రామికవేత్తని. కావాలంటే నేను కూడా సంతకం చేస్తాను. బెయిల్ గ్రాంటెడ్. హలో, నా పజిల్కి సమాధానం దొరికిందా? చెబుతాను. ముందు ముందు చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పు.